ఏలూరు ప్రభుత్వాస్పత్రి ప్రాంగణంలో ఉన్న రెడ్ క్రాస్ తలసేమియ భవనంలో మంగళవారం 16 మంది తలసేమియ చిన్నారులకు రక్త మార్పిడి నిర్వహించినట్లు జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ బివి కృష్ణారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా కృష్ణారెడ్డి మాట్లాడుతూ తలసేమియ చిన్నారులకు నెలకు 150 నుంచి 200 యూనిట్ల రక్తం అవసరం అవుతుందని కాబట్టి ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా రక్తదానం చేసి తలసేమియ చిన్నారులను ఆదుకోవాలని కోరారు. జూన్ 14న ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ వద్ద రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నామని రక్తదానం చేయదల్చిన వారు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 8 గంటల లోపు రక్తదానం చేయొచ్చని తెలిపారు. ఈ సందర్భంగా తలసేమియ చిన్నారులకు పండ్లను పంపిణీ చేశారు. అనంతరం మధ్యాహ్నం తలసేమియ చిన్నారులతో పాటు వారి తల్లిదండ్రులు 35 మందికి ఉచిత భోజనాన్ని ఏర్పాటు చేసిన కనుగొళ్ళ సుధీర్కు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ కార్యదర్శి బి బెన్నీ, డాక్టర్ ఆర్ఎస్ ఆర్కే వరప్రసాద్, బొమ్మరెడ్డి పద్మజావాణి, డాక్టర్ చైతన్య కిరణ్, గుర్రాల ప్రణయ్ రెడ్డి, అఖిల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. इंटर कदा इंजनी फोटो